వైద్య రంగంలో అత్యాధునిక సేవలను అందించడంతో పాటు ఉన్నత ప్రమాణాలతో వైద్య విద్యను అందించడానికి ఏలూరు సమీపంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు వైద్యశాస్త్ర అకాడమీ రజతోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆశ్రమం డైరెక్టర్ జి రతీదేవి, కమ్యూనిటీ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ ఎన్ పార్థసారథి తెలిపారు. ఆశ్రమం కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పలు అంశాలను వివరించారు. 1999లో స్థాపించిన ఆశ్రమం మెడికల్ కళాశాల ఆసుపత్రి ద్వారా ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో వైద్య విద్యను అందించడంతో పాటు ఏలూరు పరిసర ప్రాంత ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. ఆశ్రమం రజతోత్సవాలు ఈ నెల 14వ తేదీన ప్రారంభమవుతాయని, అదే రోజు వ్యవస్థాపక దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రజతోత్సవాల్లో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వారు పేర్కొన్నారు. ఆశ్రమం వైద్య కళాశాలతో పాటు ఆసుపత్రిని ఏర్పాటు చేసి ఎన్నో సేవలు అందించిన ఆశ్రమం చైర్మన్ గోకరాజు గంగరాజును ఘనంగా సన్మానించడం జరుగుతుందని, అలాగే రజతోత్సవాల్లో భాగంగా పేదలకు రాయితీలతో కూడిన వైద్య సేవలు అందించనున్నామని అన్నారు. ఈ రజతోత్సవాలు 2025 జులై వరకు కొనసాగుతాయని తెలిపారు. త్వరలో ఆశ్రమంలో క్యాన్సర్ ఆసుపత్రిని కూడా ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కళాశాలలో జాతీయ వైద్య కమిషన్ ద్వారా ప్రాంతీయ వైద్య విద్య సాంకేతిక కేంద్రంగా కేవలం ఆశ్రమం కళాశాలకే గుర్తింపు లభించడం తమకెంతో గర్వకారణంగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ కె అంజిరెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ చేబ్రోలు శ్రీనివాస్, సీఈఓ డాక్టర్ కె హనుమంతరావు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె సంతయ్య, అకాడమిక్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ వేణుగోపాలరాజు, గ్రూప్ సీఈఓ ఎస్ రాజరాజన్ తదితరులు పాల్గొన్నారు. వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, జమ్మూ కాశ్మీర్ నుంచి కూడా వచ్చి ఇక్కడ ఎంబీబీఎస్ చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారంటే మన స్థాయి ఏంటో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ కాలేజు 2000లో 100 మంది ప్రారంభించబడింది. 100 మంది ఇంటేక్, 100 ఇంటేక్ అంటాం. తర్వాత 2009లో 150 పెరిగింది. మన సామర్థ్యం గుర్తించి నేషనల్ మెడికల్ కమిషన్ 2022లో 250 సీట్లకు అనుమతి ఇచ్చింది. ఈరోజు మనతో పాటు ఒక నెల్లూరు, ఇవన్నీ మనం ఫస్ట్ చేసిన సందర్భంగా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఈరోజు కౌన్సిలింగ్లో కూడా మీకు తెలిసే ఉంటుంది, ఆశ్రమకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది ప్రైవేట్ కాలేజీల్లో. అలాగే గవర్నమెంట్ సీట్లు కూడా వదులుకుని వచ్చిన వాళ్ళు కూడా మాకున్నారు. సో ఇదంతా నేను మీకు ఆశ్రమం గొప్పతనం చెప్పడం కోసం చెప్తున్నాను. ఆ తర్వాత రేపటి నుంచి మొదలయ్యే సిల్వర్ జూబ్లీ కార్యక్రమాలు, రేపు చైర్మన్ గారిని సత్కరించడం, ఆ తర్వాత పూర్వ అసోసియేషన్, ఐ మీన్ ఇది అల్లూరు సీతారామరాజు సొసైటీ అంటాం. సో ఈ సొసైటీ పూర్వ సభ్యులు, ప్రజెంట్ సభ్యులు, అంటే ఎంబీబీఎస్ చదువుతున్న స్టూడెంట్స్కి, ఎండీ చదువుతున్న స్టూడెంట్స్కి, లేదా పారామెడికల్ వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడే వసతి ఉంది, వాళ్ళ సమయం వృధా కాకుండా. అలాగే మాకున్న పరిమితుల్లో మా యాజమాన్య సహకారంతో ఒక మంచి డాక్టర్లు, ఒక మంచి ఇతర సిబ్బంది తయారవడానికి మాకున్న శక్తిలన్నీ పెడుతున్నాము. దానికి మా సహకారం ఖచ్చితంగా మా సుపీరియర్స్ నుంచి, అంటే మా డైరెక్టర్లు, డైరెక్టర్ మెడికల్ డైరెక్టర్ గారు, సీఈఓ గారు, సీఓ గారు, ప్రిన్సిపాల్ గారు అందరి దగ్గర నుంచి లభిస్తుంది. అందుకని నేను ప్రజలకి మీ ద్వారా ఒక పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్గా విన్నవించుకునేది ఏంటంటే, మున్సిపల్ వాటర్ని బాయిల్ చేసి, అంటే ముందు ఫిల్టర్ చేసుకోవాలి, మామూలు సిరామిక్ ఫిల్టర్ చాలు, తర్వాత బాయిల్ చేసుకుని చల్లార్చుకుని తాగితే చాలా మంచిది. లేదా కొనుక్కోగలిగితే కనుక ఆర్ఓ లేని వాటర్ ఫిల్టర్స్, అంటే ఆర్ఓ అవసరం లేదు మన ఏరియాకి, ఎందుకంటే హార్డ్ వాటర్ లేదు కాబట్టి, ఆర్డినరీ వాటర్ ఫిల్టర్స్, ఆక్వాగార్డ్ లాంటివి 3-4 వేలకే దొరుకుతాయి. వాటితోటి అవి కొనుక్కుని వాటితో ఇంట్లో ఫిల్టర్ చేసుకుని తాగితే మంచిది, బయట కొనడం అంత మంచిది కాదు. సమాజానికి ఏదో రకంగా సేవ చేయాలనే ఉద్దేశంతో చాలా రకాల పథకాలు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆ ప్రకారం చాలా అకాడమిక్ యాక్టివిటీస్, స్టూడెంట్స్కి ఉపయోగపడే అకాడమిక్ యాక్టివిటీస్తో పాటు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న బీద ప్రజలకి వాళ్ళకి సహాయం చేయాలి, వైద్య సహకారం అందించాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వని చాలా ఆపరేషన్స్ మేము ఇక్కడ చేయడానికి చాలా తక్కువ ధరకు చాలా తక్కువ రాయితీలు ఇచ్చి చాలా తక్కువ ఖర్చుతో అయిపోయేటట్టు ప్లాన్ చేస్తున్నాం. సో ఈ యొక్క ఇలా ఈ సౌకర్యాలు కలుగుతున్నాయి, సంవత్సరాన్ని మొత్తం ఉంటున్నాయనే ఈ ఒక స్కీము మీ ద్వారా
అందరి ప్రజలకి అందాలని తెలియచేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. వారికి ఇన్ఫర్మేషన్ అందితే కనుక అవసరమైన వారు వచ్చి వారు ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నీ రీప్లేస్మెంట్ చేసాం ఆర్డో డిపార్ట్మెంట్ నుంచి నీ రీప్లేస్మెంట్స్ అలా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి పేదవారికి సహాయం చేయాలని అనే ఉద్దేశంతో చాలా సర్జరీలు ఫ్రీగా చేస్తాం. త్వరలో ఎన్ని బ్రోషర్లా మేము విడుదల చేస్తాం, ప్లస్ పత్రిక అమ్మకంగా అందరికీ కూడా అందరికీ ఏ ఆపరేషన్ చేస్తాం, రిజిస్ట్రేషన్ రిజిస్టర్ అవుతే వాళ్ళు వచ్చి నెంబర్ ఫోన్ నెంబర్ ఇస్తాం, ఫోన్ నెంబర్ కాల్ సంప్రదించి వాళ్ళందరూ రిజిస్టర్ అయ్యి వాళ్ళ ఆపరేషన్ ఇక్కడ ఉచితంగా చేయించుకోవచ్చు. ఈ రోజు మాకు అందరి సహకారం వచ్చి మీ అందరికీ చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.